ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:13. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు వ్రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు. ఇక్కడ మీరును అనగా యూదులు కాని విశ్వాసులు అని అర్థం. పైవచనంలో క్రీస్తులో మొట్టమొదటగా నమ్మకం పెట్టుకున్న యూదులైన విశ్వాసుల గురించి వ్రాశాడు. పాత నిబంధన కాలంలో ఇతర ప్రజలకు ఎంతమాత్రం వంతులేని దీవెనలను యూదులు మాత్రమే అనుభవించారు. ఇప్పుడైతే ఇతర జాతులకు చెందిన విశ్వాసులు కూడా యూదా విశ్వాసుల్లాగా క్రీస్తులో చేర్చబడ్డారు. ఈ లేఖలో కనిపించే ముఖ్యాంశాల్లో ఇది కూడా ఒకటి. అందుకే మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ క్రీస్తును గూర్చిన సువార్తను పౌలు సత్యవాక్కు అని అంటున్నాడు. దీన్ని వెల్లడి చేసింది సత్యవంతుడైన దేవుడే. ఇది మొదటి నుంచి చివరి వరకు సత్యమే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అని. ప్రియులారా, గత కాలమందు దేవునికి దూరస్థులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సుల విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఏసయ్య శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని. ప్రియులారా, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని. సహోదరి సహోదరులారా, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునది దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని గణహీనతకును వినియోగింపబడును. ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని నేడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము సత్యవాక్యమును అనగా మా రక్షణ సువార్తను విని నీ అందు విశ్వాసముంచి
వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడతమని నీవు సెలవిచ్చావు. తండ్రి నీకు కృతజ్ఞతలు. దేవ, మేము పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి, మేము విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండుటకు సహాయము దయచేయమని, మేము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉంటూ, మేము నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేమో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుటకు కృపచూపమని, నీవు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచుబడి ఘనత నిమిత్తమైన పాత్రులమై ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.